కేసీఆర్ చేయించిన సర్వేపై నమ్మకం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలన్న షబీర్ అలీ వ్యాఖ్యలపై స్పందించింది టీఆర్ఎస్. తాము సర్వే చేయించింది ఎన్నికల కోసం కాదని, తమ ప్రభుత్వ పనితీరును తెలుసుకోవడానికే సర్వీలు చేయించామని చెప్పారు విప్ పల్ల రాజేశ్వర రెడ్డి. కాంగ్రెస్ ను నమ్మించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, చంద్రశేఖర్ రావు మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే, మీ సర్వేల మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే రేపే ఎలక్షన్ డిక్లేర్ చేసి రండి. రేపు ప్రజల మధ్యలో పోదాం. ఎవరు సత్తా ఏముందో, ప్రజలు ఎవరికి మళ్లీ అధికారం కట్టుబడతారో దానికి నువ్వు రెడీయా అని నేను సవాల్ చేస్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. దమ్ము ఉంటే రేపే ఎలక్షన్ పెట్టమని ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకంటే మేము సర్వే నీకోసం చేయలే, మా యొక్క పనితీరు మీద, మా ఎమ్మెల్యేల పనితీరు మీద, మా ప్రభుత్వ పథకాల అమలు తీరు మీద మేము చేసుకున్నాం. ప్రజలు విశ్వాసం ప్రకటించిండు, మా విశ్వాసంలో ఖచ్చితంగా చెప్పారు. ఇవాళ దాని ప్రకారం చూసినట్లయితే 111 సీట్లు వస్తాయని. మేము ఎలక్షన్లు పోవడానికో, నీకు చెప్పడానికో, నిన్ను నమ్మించడానికో కాదు. ఇవాళ ప్రజలు నమ్ముతున్నారు పార్టీని, కేసీఆర్ గారిని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ యొక్క పార్టీ ప్రభుత్వం బాగా చేస్తుందని. కాబట్టి మీ విశ్వసనీయత ఏందనేది గత ఎన్నికల్లో తెలిసింది. గతంలో 3 సంవత్సరాలు కూడా మీ యొక్క విశ్వసనీయత అనేది ప్రతి ఎలక్షన్ లో తెలుస్తున్నది.